సరితా విజయ్ కుమార్ లోకల్ న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ నగరంలో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో నగరంలోని ఆక్రమణల కూల్చివేతకు అధికారులు సిబ్బంది నడుము బిగించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 3 రోజుల క్రితం కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ నగరంలో పర్యటించారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపార సంస్థలు బోర్డులు ఏర్పాటు చేసుకుని నిర్మాణాలు చేసుకున్న విషయం కలెక్టర్ దృష్టిలో పడింది. దీంతో ఆయన మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడితే మీరేం చేస్తున్నారని నిలదీశారు. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు గురువారం నుండి ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. కలిలివాడిలో ఆసుపత్రులతో పాటు వివిధ వ్యాపార సంస్థలు రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టగా వాటిని జేసీబీలతో తొలగించారు. బోర్డులు కూడా తీసివేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ను ప్రజలు అభినందిస్తున్నారు. దీనిని నిరంతరంగా కొనసాగించాలని, తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రజా చైతన్య యాత్ర కొరకు విశాఖపట్నం వెళ్లకుండా అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్ అన్నారు. శాంతి భద్రతల సమస్య సాకు చూపి చంద్రబాబును అడ్డుకోవడం సిగ్గుచేట్ అన్నారు. జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో శుక్రవారం యాదగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తగినంత సెక్యూరిటీ పెట్టి శాంతియుతంగా పాదయాత్ర సాగేలా సహకరించారని గుర్తు చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి అయిన 9 నెలల్లో 3 రాజధానులు పెడతారని నిర్ణయించడంతో 33,000 ఎకరాల భూమి ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 70 రోజులుగా దీక్షకు కూర్చుంటే వారిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు 3 రాజధానులను వ్యతిరేకిస్తూ ప్రజా చైతన్య యాత్ర చేస్తే దానిని అడ్డుకోవడం నీతిమరణ చర్య అని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు రెంజర్ల సురేష్, వినోద్ కుమార్, కృపా జ్యోతి, దాత్రిక రవి, శంకర్, గంగాధర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్ర గురించి అని చెప్పి విశాఖపట్నం వెళ్ళినప్పుడు, మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే బాబు గారిని మరి అక్కడ పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ కింద 151 సిఆర్పి సెక్షన్ ప్రకారం నేను ఇక్కడ ఆపి బయటికి రాకుండా అడ్డుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను చైతన్యపరిచి పరిచయమైన బాధ్యత, దాని కొరకు అని చెప్పేసి ప్రోగ్రాంలు వెళ్ళినప్పుడు మరి ఆపడం ఎందుకొరకు? మరి జగన్ గారు, నువ్వు ఇటువంటి కుటిల యత్నాలు చేయడం నువ్వు మానుకో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విశాఖపట్నం వచ్చి నీ గురించి మాట్లాడినప్పుడు నీ భూదండాలు కావచ్చు, నీ అక్రమాలు కావచ్చు, ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి మరి రాకుండా అడుగుతున్నావు. నీకు ఆ భయం ఎందుకోసం ఉంది? నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకులను స్వేచ్ఛ ఇవ్వడం మన బాధ్యత. నువ్వు గతంలో ఏదైతే నువ్వు యాత్ర చేసినావో, రాష్ట్రం అంతా తిరిగినావో, నీకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 మంది పోలీసులను పెట్టి అడుగడుగునా నీకు స్వాగతం పలకడానికి నీకు ఆహ్వానించినటువంటి సమయం. మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు వస్తున్నట్టునే భయపడుతున్నావు. ఎందుకంటే నీ 9 నెలల కాలం లోపల ఏ ముఖ్యమంత్రి కూడా మార్చి 2న భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి చేపడతామని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలపై గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో మార్లు ర్యాలీలు ధర్నాల ద్వారా సమస్యలు విన్నవించినా
పరిష్కరించకుండా పిడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కార్యాలయంలో కార్మికులకు పింఛన్లు ఇవ్వడం లేదని అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగంలోని 10 రకాల కార్మికులు పెద్ద ఎత్తున మార్చి 2వ తేదీన కలెక్టరేట్ ముట్టడికి తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి శాంతయ్య, నాయకులు శ్రీను, గణేష్, అశోక్, రవి, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ఆదేశం మేరకు ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము మరి భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తుంది. మరి దాన్ని జాప్యం చేస్తూ ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే కార్మికులందరికీ ఈ జిల్లాల తెలంగాణ జిల్లాలో 33 జిల్లాల్లో మరి 2 తారీఖు నాడు కొత్త 33 జిల్లాల ముట్టడి కార్యక్రమం పెట్టాము. మరి ఈ రోజున మరి నిజామాబాద్ జిల్లా కూడా 2 తారీఖు నాడు మరి 3వ నెల 20 సోమవారం రోజున 10 గంటలకు అక్కడ లేబర్ ఆఫీస్లో జమ అయిపోయి మరి ఇక్కడ కలెక్టరేట్కి ముట్టడికి కార్యక్రమం పెట్టాము. కాబట్టి మరి మండల, నగర, మరి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు 10 రంగాల కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. మరి కార్మికుల సమస్యలు మరి కార్మిక శాఖలో ఎక్కడ చూస్తే అక్కడ పెండింగ్ ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న దీవెనపల్లి శ్రీనివాస్ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘన సత్కారం చేశారు. పద్మశాలి ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీనివాస్ పదవి విరమణ మహోత్సవం నిర్వహించారు. పద్మశాలి సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు యాజమాన్యం శ్రీనివాస్ను శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దీవెనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 38 సంవత్సరాల నుండి పద్మశాలి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నతమైన విద్యను పిల్లలకు బోధించడం జరిగిందని చెప్పారు. టీచర్లతో, యాజమాన్యంతో మంచి సంబంధాలతో ముందుకు వెళ్లడం జరిగిందని చెప్పారు. పదవి విరామణ జరిగినప్పటికీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానన్నారు. నా పేరు ఉండేటి నరేందర్. నేడు ఈ సభకు చేసినటువంటి నా యొక్క తోటి వ్యాపారస్తులు మరియు ఉపాధ్యాయులు, నా యొక్క శుభాకాంక్షలు. మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు తన శేష జీవితము హోల్సేల్ క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ జవహర్ రోడ్ నిజామాబాద్ అధ్యక్షుడిని నేను. మా హోల్సేల్ క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ తరఫుగా ఈ యొక్క పద్మశాల ఉన్నత పాఠశాలను గత 40 సంవత్సరాల నుంచి మేము ఉచిత సేవలతో నడిపిస్తున్నాం. ఈ పాఠశాల నిర్మాణానికి మొదలుగా ఇక్కడ ఈ నిర్మించినటువంటి ముఖ్యులు శ్రీ అందరచంద్రయ్య గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ పాఠశాల నిర్వహణలో మాకు ప్రభుత్వం 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు మరి ఉద్యోగ విధానం పొందుతూ వస్తున్నారు. అసోసియేషన్కి ఇచ్చేసిన క్లాత్ గౌరవ అసోసియేషన్ మరియు విద్యా కమిటీకి మరియు మా అప్పటి అధ్యక్షుడు నందాల చంద్రయ్య గారికి మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు జనరేషన్లకు విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది, కానీ మన సార్ యువ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పచ్చు. ఇప్పుడే చెప్పాడు మన సెకండరీ మా విద్యార్థి ఎవరు రిటైర్ అవుతుంటే మా సార్ సార్ అదే మీ ఫ్రెండ్ అన్నాడు. అమ్మా సొసైటీ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆ సొసైటీ ప్రతినిధి నవనీత చెప్పారు. 8న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అమ్మ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ మార్చి 1వ తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ దండు నీతు కిరణ్ పాల్గొంటారన్నారు. అమ్మ సొసైటీ ప్రతినిధులు అనిత, ప్రమిళ, రుచిత, సుకన్య, రజిత తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మేము మార్చి 1 రోజు ఆదివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళలందరికీ రంగోలీ, కుకింగ్ అండ్ ఫ్యాషన్ షో, స్పీచ్, దాండియా కాంపిటీషన్ అండ్ సమ్ ఫ్యాషన్ షో ఇవి
మేము మా అమ్మ సొసైటీ తరఫు నుండి కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్నిటికీ మహిళలందరికీ అధిక మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేసి మా ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేయాలన్నట్టు మేరు కులానికి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా మేరు సంఘం ప్రధాన కార్యదర్శి సోమ హనుమంతరావు డిమాండ్ చేశారు. తమ కుల వృత్తిదారులకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని కోరారు. టైలర్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం మేరు సంఘం ఆధ్వర్యంలో శివాజీనగర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దర్జీ వృత్తిలో ఉన్న 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ చెల్లించాలని, ఆరోగ్య కార్డు ఇవ్వాలని కోరారు. కుల వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించే కుటుంబాలు రెడీమేడ్ దుస్తులు అధిక సంఖ్యలో మార్కెట్లోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని సోమ హనుమంతరావు తెలిపారు. కార్యక్రమంలో కోడూరు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సోమ హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి, మేరు సంఘం, తెలంగాణ. ఈరోజు తెలంగాణ మొత్తం 28 ఫిబ్రవరి టైలర్స్ డే సందర్భంగా ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో, వారి వారి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మేరు సంఘ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మేరుకుల సంఘానికి ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి కలెక్టర్లకు మెమోరాండం ఇస్తూ, మరియు మండలాలలో ఎంఆర్ఓలకు, గ్రామాల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మేరు కుల వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించేటటువంటి కుట్టు వృత్తిదారులకు ఈ రెడీమేడ్ దుస్తువుల ఎంట్రీ వల్ల, రెడీమేడ్ దుస్తువులు అధిక సంఖ్యలో మార్కెట్లకు రావడం వల్ల మా మేరు కుల వృత్తిపై ఆధారపడ్డటువంటి వృత్తిదారుల యొక్క జీవనం అయోమయంగా మారింది, దయనీయ పరిస్థితిలో ఉంది. వారిలో కొందరు బతుకు చెరువు కోసము దుబాయ్కి, మస్కట్కు వెళ్ళి అక్కడ కూడా ఏమీ దొరకక నిరాశ చెందుతూ మళ్ళీ తిరిగి వచ్చి అప్పులు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రభుత్వము కనీసము మా మేరు కుల వృత్తిదారులను ఆదుకోవడానికి మేరు కుల వృత్తికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి కిరణ్ ప్రభాకర్ సూచించారు. చిన్నతనం నుండి క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఉద్బోధించారు. నవీపేట్ మండలం స్టేషన్ ఏరియా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీబీసీ హాస్టల్లో జన వికాస్ సేవా సంస్థ నిర్వాహకులు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పేర్లతో పాటు హాస్టళ్లకు ఫ్యాన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ ఐపీఎస్ అధికారి కిరణ్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన వికాస్ సేవా సంస్థ సేవలను అభినందించారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాడేనని అన్నారు. తన సొంత గ్రామంలో సరైన ఇల్లు లేదని, మంచిగా చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు. తాను ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా నవీపేట్ మండలాన్ని మర్చిపోనని అన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, దాస్ సూరిబాబు, సర్పంచ్ షకిల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. अच्छा घर नहीं है, लेकिन मैं बता सकता हूँ कि, और आपको एक संदेश देना चाहता हूँ कि आप कहाँ से आए हो ये इम्पोर्टेंट नहीं, आप कहाँ जाना चाहते हो दैट इज़ मोर इम्पोर्टेंट. आपके यदि मन में इच्छा हो, यदि मेहनत करने की चाहत हो, तो आपको कुछ भी हासिल कर सकते हो. कुछ लोगों को लग रहा होगा कि उनका जा आईपीएस बनाओ तो मेरे पिता भी कुछ ना कुछ अच्छे काम किया होगा, कुछ ना कुछ बड़े पद पर रहे होंगे. लेकिन मेरे पिता खेती करते थे. मैं महाराष्ट्र से आता हूँ. औरंगाबाद जिले में एक कन्नड़ विलेज है, वहाँ से मैं आता हूँ. वहाँ पे मेरे पिता एक 5 एकड़ की एक ड्राई एग्रीकल्चर था वहाँ पे, और वह उसी में हमारा 50-60,000 आता था, और उसी में हम खेती करते थे. तो मेरे मुझे भी कुछ दिन याद है जब मैं कॉटन की खेती हमारे करने जाते थे. నవీపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గం కొలువు తీరింది. శుక్రవారం నూతనంగా ఎన్నికైన సొసైటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నవీపేట సహకార సంఘ పాలక వర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సహకార సంఘం పరిధిలో గల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున హాజరై
అధ్యక్ష ఉపాధ్యక్షులు అబ్బన్న ప్రవీణ్ కుమార్లతో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొని పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సహకార సంఘ పరిధి రైతులు నాయకులు మాట్లాడుతూ అధికారులు పాలకవర్గం సభ్యులు సమన్వయంతో నవ్విపేట ప్రాథమిక సహకార సంఘాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలని సూచించారు. అలాగే రైతులకు సహకార సంఘంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. సొసైటీ అధ్యక్షుడు అబ్బన్న మాట్లాడుతూ రెండోసారి అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సహకార సంఘం పరిధి రైతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ముబ్బ నాగేశ్వరరావు, తెడ్డు పోశెట్టి, బుచ్చన్న, గైని మోహన్ పాల్గొన్నారు. ప్రజలకు రైతులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏ నమ్మకంతోనైతే ఈ 7 సంవత్సరాలు నన్ను గుర్తించి నమ్మకంతో నాకు మళ్ళా 2వసారి అవకాశం ఇచ్చినందుకు, అదే ఆ అవకాశాన్ని మీ నమ్మకాన్ని నేను నిలుపుకొని 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటూ ఫర్టిలైజర్ విషయంలో కానీ, క్రాప్ లోన్ విషయంలో కానీ, మార్కెట్ లోన్ విషయంలో కానీ, అలాగే కొనుగోలు కేంద్రాలు కానీ, మీకు సీడ్ విత్తనాలు అన్నీ అందుబాటులో ఉంచి రైతులకు ప్రతి విషయానికి అందుబాటులో ఉంటూ మీ అందరికీ నేను సేవ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు అవకాశం ఇచ్చిన ఈ అతిపెద్ద మెజార్టీతో నన్ను ఇవాళ సొసైటీ 2వ చైర్మన్గా ఏకగ్రీవంగా గెలిపించినందుకు ఇవాళ 7 విలేజ్ల రైతు సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సీనియర్లుగా వాళ్లకు వాళ్ళకన్నా చాలా చిన్న రాజకీయాల్లో పెద్ద అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా సరే ఇక్కడ ఫోటోల దగ్గర కానీ ఇంకెక్కడ దగ్గర కానీ ఇబ్బంది కలిగినట్లయితే దాన్ని కూడా మంచి పెద్ద మనసుతోని మమ్మల్ని చూడాలని చెప్పేసి ఇక మీదటువంటి సొసైటీలో జరగలేకుండా ఇస్తామని చెప్పేసి కూడా మేము అందరం కోరుకుంటున్నాం. అంత 7 గ్రామాల ప్రజలు ఒక్కటి చేసుకుంటేనే సొసైటీ ఉంటుంది. మరి ఆ 7 గ్రామ ప్రజలు మమ్మల్ని అందరూ 13 మందిని ఎన్నుకోవడం జరిగింది. మరి దాంట్లో కూడా సలహాలు సూచనలు సారెడ్డి కాక అన్నట్టు ఆయన తీసుకుంటేనే మీరు ఒకటే కోరుకుంటున్నారు. నేను మేమంతా రైతు వారిగా సీఎం గారు అన్న పోషట్ అన్న మీరందరూ మాట్లాడుతున్నారు. సమస్యాత్మకాలు ఏమి లేకుండా చేస్తున్నాము. మరి మేము ఎలక్షన్లలో అన్ని పట్టణ ప్రగతి కార్యక్రమము అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్లకే పరిమితమైందని 37వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి ఆరోపించారు. పట్టణ ప్రగతిలో ఆశించిన స్థాయిలో తమ వార్డులో పనులు జరగడం లేదని విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో కార్పొరేటర్ ఉమారాణి శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ప్రతి డివిజన్ కు ప్రత్యేక అధికారులు నియమించారని, కానీ తమ వార్డుకు మాత్రం ఏ ఒక్క అధికారి కూడా రావడం లేదని బాపోయారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లకు మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించారని, 4 రోజులు కావస్తున్న 37వ డివిజన్లో ఇంతవరకు అధికారులు పర్యటించలేదన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వైఖరిని మార్చుకోవాలన్నారు. 37 డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా నేను పరిష్కరిస్తానని విధి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని మురికివాడలే కానీ అన్ని చెత్త చెదారము ఏదే కానీ కరెంటు సమస్యలు, లైట్ సమస్యలు ఏవే కానీ, డ్రైనేజ్ సమస్యలు ప్రజలందరూ నా దృష్టికి తీసుకురావాలని, ఈ సమస్యలు ఏమున్నా నామ సమస్యలుగా మీకు చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే చెప్తే నేను వెంటనే స్పందించి మీకు ఏ సహాయమైనా చేయగలుగుతానని కోరుతున్నాను. ఇది నా విజ్ఞప్తి. 37 డివిజన్ ప్రజలందరికీ నాకు అవగాహన మీరు కల్పించి మీరందరూ కూడా నాకు సహకరించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 37వ డివిజన్లో చాలా మున్సిపల్ సిబ్బంది నాతో ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా తక్కువ ఉన్నారు, నాకు మెంబర్స్ చాలా తక్కువ ఉన్నారు, చాలా కావాలి. కొంచెం మంది మాత్రం తిరుగుతున్నారు, విద్యుత్ శాఖ వాళ్ళు, మన మున్సిపల్ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒక నాకు కొన్ని కొంతమంది ఆఫీసర్ను ఇవ్వలేదు ఈరోజు. స్పెషల్ ఆఫీసర్ కూడా ఈరోజు రాలేదు. మాకు విజ్ఞప్తి ఏంటంటే మాకు స్పెషల్ ఆఫీసర్స్ కావాలి. 37 డివిజన్లో 4 రోజుల నుంచి నాకు స్పెషల్ ఆఫీసర్స్, వార్డ్ ఆఫీసర్ రాలేదు, టౌన్ ఆఫీసర్ రాలేదు. నాకు వాళ్ళు నేషనల్ సైన్స్ డేను జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లు తదితర కార్యక్రమాలు చేపట్టారు.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని నందిపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్లో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్కు స్థానిక ఎస్ఐ రాఘవేందర్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్ ప్రాజెక్టులను తిలకించి వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్, సతీష్ ధావన్ రాకెట్ లాంచ్ ప్యాడ్, డ్రిప్ సిస్టమ్, ఎర్త్ అండ్ శాటిలైట్ మూమెంట్, పగలు రాత్రి ఏ విధంగా ఏర్పడతాయి, భూమి ముఖ చిత్రం, కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, దానిని నివారించడం ఎలా, కిడ్నీ ఫంక్షన్, పెద్ద పెద్ద చెట్లను జేసీపీ ద్వారా తీసి వేరే దగ్గర నాటే యంత్రం పనితీరు తదితర రకాల ప్రాజెక్టులు విద్యార్థులకు సృజనాత్మకతతో ప్రదర్శించారు. ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించిన కృష్ణవేణి స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమం విద్యార్థుల సృజనాత్మకత వెలికితీస్తుందన్నారు. విద్యార్థి హరిణి మాట్లాడుతూ, స్కూల్ యాజమాన్యానికి, తన గురువులకు రుణపడి ఉన్నామని, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడంలో మొదటగా గురువుదే బాధ్యత కావడం, ఆ యొక్క బాధ్యతను తమ స్కూల్ వాళ్ళు నిర్వహించడం, సైన్స్ ఎగ్జిబిషన్ తన ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను విద్యార్థుల తల్లిదండ్రులు చూసి మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమంలో కృష్ణవేణి హై స్కూల్ డైరెక్టర్ బండి రామగౌడ్, మాధురి, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జి తార పాల్గొన్నారు. On this day, this is the day we are celebrating when C.V. Raman present given a presentation about the Raman effect with a low cost 200 rupees only. So that's why this is the day we are celebrating as a National Science Day. In this day, the students are preparing their own exhibits on their science concept. So in our school also, every year we are celebrating National Science Fair competition in our school campus. Our students are, they learnt science with very curiosity and they prepare their exhibits with very intelligence and I can appreciate. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి అవసరమైన పూల దోమలను నివారించే ఇతర మొక్కలను ఇవ్వనున్నామని, తద్వారా భీమ్గల్ పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత బాగా వెలివిరియనున్నదని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి శుక్రవారం భీమ్గల్ పట్టణంలో 3 గంటల పాటు పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల ఇబ్బందులను అడిగారు. బైపాస్ రోడ్డు వద్ద పట్టణ ప్రగతి కమిటీల సభ్యులతో, మహిళలతో, మీడియా ప్రతినిధులతో, అధికారులతో, పోలీసు అధికారులతో మొక్కలు నాటించి తాను కూడా పలు మొక్కలను నాటారు. భీమ్గల్ నుండి నిజామాబాద్కు కొత్తగా బస్సు నడపడానికి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భీమ్గల్లో చిన్న చిన్న రోడ్లలో మోరీలలో చెత్తను తరలించడానికి, ప్రజల నుండి చెత్తను సేకరించడానికి 2 చిన్న ట్రాక్టర్లను త్వరలోనే తీసుకొనున్నామన్నారు. అదేవిధంగా నెలకు 2-3 చోట్ల పబ్లిక్ టాయిలెట్లు, ఆహ్లాదానికి 2 లేదా 3 పార్కులు, కళ్యాణ మండపం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నామన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ లత, మున్సిపల్ చైర్పర్సన్ రాజశ్రీ, విద్యుత్ శాఖ ఎస్ఐ సుదర్శనం, డీసీఓ సింహాచలం, సిఇఓ గోవిందు, కమిషనర్ గంగాధర్, ఆర్డీఓ శ్రీనివాస్ ఉన్నారు. వారి ఆలోచనల మేరకు జరుగుతున్న ఈ పట్టణ పురోగతి కార్యక్రమంలో ఇవాళ భీమ్గల్ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేసుకున్నాం. ఈ భీమ్గల్ బైపాస్ రోడ్లో ఇరువైపులా దాదాపు 800 మొక్కల్ని ఇవాళ నాటుకొని మనవి పెంచే దిశగా ప్రణాళికలు చేసుకున్నాం. అట్లాగే భీమ్గల్ పట్టణంలో పారిశుద్ధ్యం క్లీన్గా చేసుకోవడం కావచ్చు, వాటి కోసం అవసరమయ్యే చిన్న చిన్న గల్లీలోకి ఆ సిల్ట్ని, ఆ చెత్తని ఎత్తడానికి ట్రాక్టర్లా గల్లీలోకి వెళ్ళడం లేదని మా కౌన్సిలర్లు చెప్తే, మరి తొందరలోనే ఇవాళ రేపో 2 చిన్న ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి ఆ చెత్తను తీసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇట్లా భీమ్గల్ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా నిధులిచ్చి డెవలప్ చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులతో భీమ్గల్ పట్టణంలో ఎక్కడైతే అవసరం ఉన్న చోట్ల డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, అవసరమైన చోట రోడ్ల నిర్మాణం కావచ్చు, అట్లాగే ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కావచ్చు,
ఉన్న శ్మశాన వాటికలు అన్నింటిని కూడా బాగు చేసుకోవడం కావచ్చు, ఒక కళ్యాణ మండపం కట్టుకోవడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల ప్రణాళికలు ఇవాళ చేస్తూ ఉన్నాం. అట్లనే రద్దీ ఉన్న ప్రదేశాల్లో పబ్లిక్ టాయిలెట్లు, పాపం ముఖ్యంగా ఆడవారికి బిజినెస్ రద్దీ ఉన్న ప్రదేశాల్లో షాపింగ్ పోయినా మార్కెట్కి పోయినా ఆడవారికి ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడైతే భీమగల్లో ఒక 2-3 ప్లేసెస్లో ఐడెంటిఫై చేసుకొని అక్కడ పబ్లిక్ టాయిలెట్ కూడా కట్టాలని నిర్ణయం చేసుకున్నాం. ఒక 2-3 పార్కులు కూడా ప్లేసెస్ చూసుకొని జాగాలు ఐడెంటిఫై చేసి భీమగల్లో 1, 2, 3 జాగాల్ని బట్టి మంచి పార్కులు కూడా డెవలప్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకా న్యూస్, మన ఊరు మన వార్త.